నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. ముంచంగిపట్టు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమయపాలన గాడి తప్పిన అధికారులు, అధికార వైసీపీ నాయకులు. ప్రోటోకాల్ ప్రకారం ఉదయం 10 గంటల నుండి ఈ సమావేశం ప్రారంభం కానుండగా మండల అభివృద్ది అధికారి సమయానికి సమావేశం ఏర్పాటు చేయలేదని మండల ప్రజాప్రతినిధులైన టీడీపీ, సిపిఎం స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు ఈ సమావేశం నుండి వాకౌట్ చేశారు. సమయం 1 గంట దాటుతున్నా సమావేశం ఏర్పాటు చేయలేదని సమావేశ మందిరం దగ్గర బైఠాయించి మండల అభివృద్ది అధికారితో వాగ్వాదానికి వెళ్లారు. 23 పంచాయతీలలో 44 సంబంధిత శాఖలో కార్యాచరణలు చర్చించుకోవడానికి సమయం సరిపోదని, 2 గంటలకు సమావేశం ప్రారంభం చేస్తే అది సమావేశం ఎలా అవుతుందని, కనీసం 11 గంటలకైనా సమావేశం ప్రారంభించాలని నిలదీశారు. సర్పంచులుగా గెలిచి ఈ నెలతో మొత్తం 11 నెలల కంప్లీట్ అయింది. ఎంపీటీసీలుగా గెలిచి 4 నెలలు కంప్లీట్ అయింది. అలాగే ఎంపీపీ ఎన్నిక అయ్యి 2 నెలలు కంప్లీట్ అయింది. అయినా సరే మీటింగ్స్ పెట్టుకోమని చెప్పేసి మేము చాలా సార్లు ఎంపీడీ గారికి, ఎంపీపీ గారికి వినిపించడం జరిగింది. ఆ ఫలితంగానే ఈ రోజు డేట్ ఇచ్చి ఈ రోజు 11 గంటలకి గౌరవ సభ్యులు అందరూ కూడా ఎగండామని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారులు అందరూ క్రమశిక్షణగా వచ్చి 11 గంటలకు మొత్తం వచ్చి కూర్చోడం జరిగింది. అందరూ కూడా వచ్చి కూర్చున్నారు. కానీ దురదృష్టంతో అధికార పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఎంపీడీ శాఖ మంత్రిని కిడ్నాప్ చేసి వేరే ప్లేస్ లో దాచి ఈ రోజు సమావేశం జరగనివ్వకుండా చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, ఈ సమావేశాన్ని ఈ రకంగా నిర్లజ్జించి చేస్తే, నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో సమస్య తెచ్చుకోవడానికి మేము రెడీగా ఉన్న సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే దానికి నిరసనగా ఆ సమావేశాన్ని బహిష్కరిస్తూ ఈ రోజు మేము ముందుకు వచ్చి బజార్లో నిరసన జరుగుతుంది. ధన్యవాదాలు. ఒరిస్సా సొంకి నుండి రాజస్థాన్ కి వెళ్తున్న ట్రాలీలో సాలూరు పట్టణ పరిధిలో భారీగా గంజాయిని సాలూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సాలూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సుభాష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ సుభాష్ మీడియాతో మాట్లాడుతూ సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు పట్టణ ఐఎస్ ఫక్రుద్దీన్ కు ముందస్తు సమాచారం మేరకు లెప్రసీ హాస్పిటల్ దగ్గర మాటు వేసి టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగిందని, లారీ నెంబర్ RJ27GA963Z లారీలో 216 కేజీల గంజాయిని తరలిస్తున్నట్టు డీఎస్పీ సుభాష్ తెలిపారు. దీని విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుడు సురేందర్ సింగ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న సాయంత్రం 4 గంటలకి సుంకి మీదుగా డీకోనర్ చెక్పోస్ట్ మీదుగా ఒక వెహికల్లో గాంజా వస్తు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వెహికల్ చెక్కింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఫిలాడెల్ఫియా హాస్పిటల్ దగ్గర చెక్ చేస్తుండగా ఒక లారీలో, ఏదైతే రాజస్థాన్ రిజిస్ట్రేషన్ ఉంది, ఆ లారీలో ఒక సుమారు 21 ప్యాకెట్లు, సుమారు 216 కేజీలు గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఈ లారీ ఓనరు కమ్ డ్రైవర్ ఇద్దరు ఒకళ్ళు సురేందర్ సింగ్ రాజస్థాన్ నుంచి వచ్చాడు. లోడ్తో మన ఛత్తీస్గఢ్ రాయ్పూర్కి కన్వేయర్ బెల్ట్స్ని లోడ్ అన్లోడ్ చేసి అక్కడ నుంచి వాళ్ళు ఇతనికి ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులు తీర్చుకోవడానికి అని చెప్పి వాళ్ళకి అక్కడ తెలిసిన మిగతా లారీ డ్రైవర్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చి గాంజా తీసుకెళ్తే ఎక్కువ లాభాలు వస్తున్న ఉద్దేశంతో అక్కడ నుంచి రాయ్పూర్లో అన్లోడ్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ గాంజా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో లోపలికి రావడం జరిగింది. అవి తీసుకొని వెళ్తుండగా మనకి ఇన్ఫర్మేషన్తో ఇమీడియట్గా ఎస్ఐ గారు క్యాచ్ చేయడం జరిగింది. సుమారు ఈ యొక్క వాల్యూ 540,000 ఉండొచ్చు. 216 కేజీలకి 540,000. ఎక్కడ సార్ ఇది? ఇప్పుడు ఇతను రాజస్థాన్ నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఒడిస్సా వచ్చి అక్కడ నుంచి రాయగఢ్ మీదుగా రాజస్థాన్ తీసుకువెళ్ళాలి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం పీర్లకొండ ఉత్సవం ప్రారంభమైంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇది ఒక గొప్ప ఘట్టం.
తరతరాలుగా వస్తున్న గొప్ప సంప్రదాయం, క్రమం తప్పకుండా పాటిస్తున్న ఆచారం. ప్రతి ఏడాది మార్గశిర మాసం గురువారాలలో ఈ ఇచ్చాపురం పీర్లకొండపై పీర్ల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. కొండపై శతాబ్దాల కిందట నివసించిన పీర్ల బాబాకు మొక్కుకున్న మొక్కులను చెల్లించుకుంటారు. పీర్లకొండ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే, హిందువులు ముస్లింలు పీర్ల బాబాకు మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యంకు జాతీయ సమైక్యతకు పట్టం కడతారు. పీర్లకొండ పండుగగా పిలిచే ఈ పీర్లకొండ ఉత్సవానికి ఈ ఏడాది కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పీర్లకొండను ఎక్కే ముందు మొదట మెట్టు వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించి అగరబత్తిలు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం కొండపైన దర్గాలో పూజలు నిర్వహించారు. ముస్లిం పూజారులు పూజలు నిర్వహించే చోట నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సామూహిక హనుమత్ వ్రతాలు అత్యంత ఘనంగా జరిగాయి. మార్గశిర మాసంలో ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సామూహిక హనుమత్ వ్రతాలలో భాగంగా నిర్వహించిన వ్రతాలలో 100 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రామ్ ప్రసాద్ సిద్ధాంతి, గోపాలకృష్ణమాచార్యులు, పద్మనాభచార్యులు ఆధ్వర్యంలో వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మొక్కలు రెండు కలిసి దేవుడి వైపు పెట్టండి, కలిసి వైపు పెట్టండి అంటే శ్రీరాముడు లక్ష్మణుడితో కూడి కొంచెం మధ్య మధ్య అవి తోమపాకులు ఒక అంటి పండు చెక్క ఉంటే దక్షిణ పెట్టండి. తాంబూలు నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ, అమరావతి రైతులు ఒకే రాష్టం ఒకే రాజధాని అనే నినాదంతో న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టి విజయవంతంగా ఆ పాదయాత్రను పూర్తి చేశారన్నారు. వారికి రాష్ట ప్రజలందరూ సంఘీభావం తెలపాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో రాజధాని అమరావతిలోనే ఉంటుందని, నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి తీరా గెలిచాక రాజధానిపై మాట తప్పి మడమ తిప్పడం వలన రాష్ట ప్రజలందరికీ తీవ్ర నష్టం కలిగిందన్నారు. కావున ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. నేను ఆల్రెడీ ఒక ప్లాన్ చేశాను, ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. అంటే ఇప్పుడు కోతలు జరుగుతున్నాయని చెప్పుకుని డిజైన్ చేశాను నేను, రైతులు ఇబ్బంది పడతారని. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే, మీరు అంతా ఆలోచించి డేట్ చేస్తే పెద్దలు మండల పెద్దలందరూ కూడా, మనకి 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో ఒక్కొక్క మండలంలో 4 పబ్లిక్ మీటింగ్,
కట్టాలని డిసైడ్ చేసాం. పబ్లిక్ మీటింగ్ అంటే సపోజ్ నాతవారు ఉందనుకోండి, ఉదాహరణకి ఈటవతల గ్రామాలు రెండు, ఈటవతల గ్రామాలు రెండు సెలెక్ట్ చేసుకుని ఒక గ్రామంలో పెడితే మీటింగ్ పెడితే చుట్టూ ఒక ఐదు ఆరు ఏడు పంచాయతీలు అక్కడ రావాలి. ఒక ఆరు ఏడు పంచాయతీలు ఆ సెంటర్కి వస్తారు అన్నమాట. అలాగే మండలానికి నాలుగు 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 ఎనిమిది ఎనిమిది పదహారు పదహారును మిగిలిన టౌన్ లోనేమో ఒక నాలుగైదు ఒక ఐదారు వార్డులు ఒక దగ్గర పెట్టి ఫెయిల్యూర్స్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి, నీ పరిపాలనలో ఏంటిలు ఫెయిల్యూరు, నీకు పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకడే కనబడుతున్నావు మాకు. ఒక విషయంలో మాత్రం నొప్పుకుంటాం, డబ్బులు ఎలా చెప్పాలా అప్పుడు ఎలా చేయాలో తెలిసినంత వేదాలు దాంట్లో ఒప్పుకుంటాం. గతంలో మేము కూడా మంత్రులు చేసాం, ప్రభుత్వం నడిపించాం, కానీ డబ్బులు అప్పు ఎక్కడి నుంచి తేవాలన్నది మాకు ఎవరు తెలియలేదు. ఎంతసేపు ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలా, ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి ఆలోచించే దగ్గర నుంచి అప్పులు చేయలేదు మేము. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లిమిట్స్ ఉంటాయి అప్పులకి, ఆ లిమిట్స్ లోనే అప్పులు చేయాలి మనం. సెంట్రల్ గవర్నమెంట్ లిమిట్స్ దాటిపోయి కూడా అప్పులు చేసి 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసాడంటే. విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో పడిపోతున్న చలి ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. చింతపల్లిలో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, లంబసింగిలో 5 డిగ్రీలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మన్యం వాసులను చలి గజగజ వణికిస్తోంది. దీంతో ప్రజలు పొద్దుపొడిచే వరకు బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం 3 గంటలకు చలి మొదలవుతుంది, ఉదయం 11 గంటల వరకు విడిచిపెట్టడం లేదు. దీంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. చలి మంటలు వేసుకుని, రగ్గులు కప్పుకుని, మాస్కులు హ్యాండ్ గ్లౌజులు వేసుకుని చలి నుండి ఉపశమనం పొందుతున్నారు. చింతపల్లి ఏరియా ఈ ప్రాంతానికి ఈ రోజు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చలి చాలా తీవ్రత ఎక్కువగా ఉంది, కావున ప్రజలంతా చాలా అవస్థ పడుతున్నారు. దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలు స్కూల్ స్టూడెంట్స్ అయితే మరి ఉదయాన్న లేచి తయారవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మా లాంటి వారు కూడా ప్రయాణం చేయడానికి ఇబ్బంది కలుగుతుంది. పిల్లలు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కావున ఈ ప్రాంతానికి చాలా ప్రజలు కూడా తిరగడానికి ఇబ్బంది అయిపోతున్నారు, కావున వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏమైనా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. 11, 12 కూడా అయిపోతుందండి, చలి విడిచిపెట్టట్లేదు. మరలా సాయంత్రం 3 గంటల నుండి స్టార్ట్ అవుతుంది, కనీసం తిరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కావున గవర్నమెంట్ గారు కానీ ఏమైనా స్వచ్ఛంద సహాయం చేసేవారు కానీ ఈ ప్రాంత ప్రజలకు, వృద్ధులకి, పిల్లలకి, స్కూల్ పిల్లలు కూడా ఏమైనా సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమెరికాలోని తెలుగువారి గుండె చప్పుడు తానా అసోసియేషన్ ద్వారా తానా టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ 2 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్లలో 150 క్యాన్సర్ క్యాంపులు నిర్వహించనున్నట్టు తానా అధ్యక్షుడు లావు అంజయ్ చౌదరి తెలిపారు. గ్రేసన్ బసవతారకం ఇండో అమెరికన్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్ క్యాంపులు జరుగుతాయన్నారు. విశాఖ వచ్చిన తానా అధ్యక్షుడు లావు అంజయ్ చౌదరి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తానా ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. పద్మశ్రీ ముత్యాల గారి సహకారంతో తానా కోసం చేసిన కృషిలో భాగంగా నార్త్ వెస్టర్న్ మెడికల్ చికాగో వారు 25 కోట్ల రూపాయలు విలువ చేసే మెడికల్ సామాగ్రిని అందించడం జరిగిందని, అవి ఈ నెల 27వ తారీఖున విశాఖకు సముద్ర మార్గం ద్వారా వస్తున్నాయని, వాటిని 2 రాష్ట్రాల్లోని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి, నా పేరు లావు అంజయ్ చౌదరి. July 10, 2021 తానా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2023 జూలై వరకు అధ్యక్షుడిగా ఉండటం జరుగుతుంది. తానా గురించి వస్తే సుమారుగా 1977 లో ఇన్సెప్షన్, 46 సంవత్సరాలు అయింది అప్రాక్సిమేట్ గా తానా స్థాపించి. ఎన్నో సేవా కార్యక్రమాలు తానా ద్వారా చేసుకున్నాం. సో ముందుగా తానా అంటే 4 స్తంభాలుగా అభివర్ణించవచ్చు. 1 తానా టీమ్ స్క్వేర్, 2 తానా ఫౌండేషన్, 3 తానా కేర్స్, 4 తెలుగు భాషకి తానా చేసే సేవ. సో క్లుప్తంగా తానా టీమ్ స్క్వేర్ అంటే తానా ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మేనేజ్మెంట్ టీమ్ అంటే టీమ్ కనుక మనం టీమ్ స్క్వేర్ అంటాం. తెలుగులో విపత్కర విభాగ సేవా సంస్థ. తెలుగువాడికి ఏ ఆపద వచ్చినా 24/7 నార్త్ అమెరికాలో తానా అందుబాటులో ఉండటమే కాకుండా సుమారుగా 800 మంది కార్యకర్తలు సుశిక్షితమైన సైనికులాగా అంటే ట్రైన్డ్ సోల్జర్స్ లాగా అవైలబుల్గా ఉంటాం 24/7. కెటస్ట్రాఫీస్ ఏ ఆపద వచ్చినా ఈవేళ మీరు అంటే ఎగ్జాగరేషన్ ఏమీ లేకుండా చెప్తున్నాను, 3-4 ఇన్సిడెంట్స్ ప్రతి వారం గురించి 4 మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ అక్కడ చనిపోవడం, అన్ఫార్చునేట్ డెత్స్ మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా తానాకి ఇమీడియట్ కాల్స్ వస్తూ ఉంటాయి, హెచ్ఎల్ వల్ల కావచ్చు, హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వాటర్ మొబైల్ కానీ, ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ కానీ, సూసైడ్స్ కానీ, ఏ కారణమైనా ప్రతి వీక్ 3-4 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా తానాకి కాల్ వస్తే మనం ఆ పార్థివ దేహాన్ని ఇక్కడికి రీపాట్రియేట్ చేయడంలో కానివ్వండి, పేరెంట్స్ అందరితో మనం కోఆర్డినేషన్ కానివ్వండి, కౌన్సిలర్స్తో డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఈ హెల్ప్ మనం 1 నుంచి చివరి వరకు కూడా ఇక్కడికి వచ్చే వరకు కూడా మనం హెల్ప్ చేయడం, అవసరమైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం చేయడం, అలాగే అక్కడ ఉన్న ఎంఎస్ విద్యార్థులకు ఏ ఆపద వచ్చినా తానా టీమ్ స్క్వేర్ ద్వారా, అలాగే మొన్న కోవిడ్ టైంలో మనం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది తానా టీమ్ స్క్వేర్ ద్వారా. అక్కడికి వచ్చిన స్ట్రక్ అయిన విజిటింగ్ పేరెంట్స్కి
మనం మెడికేషన్స్ ఇప్పించడం కానివ్వండి, వాళ్ళని ఇక్కడికి రీపాట్రియేట్ చేయడానికి వందే భారత్ మిషన్ లో వాళ్ళ కౌన్సిల్ తో కోఆర్డినేట్ చేసి రప్పించడం. దేశంలో ఉన్న బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండవ రోజున సీతమ్మదారిలోని కార్యక్రమంలో పాల్గొన్న జేవీ సత్యనారాయణ ఐక్య బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు నిర్వహిస్తున్న రెండు రోజుల సమ్మెలో భాగంగా శుక్రవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని సీతమ్మదార ప్రాంతీయ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని సంపూర్ణ సంఘీభావాన్ని మద్దతును ప్రకటించారు. ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు తీయగా ఉంటాయి, కానీ పనులు మాత్రం కార్పొరేట్ కంపెనీలకు వత్తాస పలుకుతూ ఉంటాయి. 2014లో ఈ దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా చేసిన ఆయన తప్ప ఎవరూ సమర్థవంతంగా దేశాన్ని ప్రధానమంత్రి హోదాలో పనిచేయలేరని, ఈ దేశ వ్యాప్తంగా మీడియా ద్వారా కార్పొరేట్ వ్యక్తుల ద్వారా తీవ్రమైన ప్రచారాన్ని ప్రారంభించి ప్రధానమంత్రి పీఠాన్ని నిర్వహించిన తదుపరి మధ్యతరగతి ప్రజలు నమ్మకాన్ని తీవ్రంగా చూసిన మోదీ ఇప్పుడు అదే ప్రజలకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులకు చేయూతనిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు సాహసం చేస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి స్కామ్ల నుండి రక్షితం చేస్తామని హామీ ఇచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మనసు కార్పొరేట్లతో ఉంటది. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తిరిగి ఒక సమర్థుడు ఉక్కు మనిషి పటేల్ తర్వాత అంతటి గట్టి పెన్నం ఇటువంటి వ్యక్తి మన దేశానికి నాయకుడిగా ఉండాలని చెప్పని ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ రంగం మొత్తం మీడియాలోని దినపత్రికల్లో అయితే పేజీలు పేజీలు అడ్వర్టైజ్మెంట్ లో ప్రకటనలు ఇచ్చారు. మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా అంతా హోరెత్తిచ్చారు. ఆయన తప్ప ఈ దేశానికి దిక్కు లేదనే ఒక భావన ఈ దేశ ప్రజానీకంలో కలగజేశారు. ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం చేశాడు ఎన్నికల ప్రచారం. మీ అందరికీ తెలుసా, ఆయన పొద్దున్న గుజరాత్ నుంచి అంటే అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఎంత రాత్రి అయినా మళ్ళీ అహ్మదాబాద్ కి చేరుకున్నాడు. ఎక్కడా బస్సు చేయలే. ఈ దేశంలో మరో చోట ఎక్కడా కూడా ఏ మూలకు పోయినా మళ్ళీ సొంత ఇంటికి చేరుకున్నాడు. ఎంత రాత్రి అయినా ఒక్క రాత్రి కూడా ఎక్కడ బస్ చేయలే. ఆయనకి నిరంతరం తీసుకెళ్లి తీసుకురావడానికి ఈ ప్రయాణం చేయడానికి అదానీ గారు. జాతీయ పింఛనుదారుల దినోత్సవం సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘం సోంపేట యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ప్రియ విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ప్రియ సాయిరాజ్ హాజరయ్యారు. జడ్పీ చైర్పర్సన్ ప్రియ విజయ సాయిరాజ్ మాట్లాడుతూ, తమ ఉద్యోగ కాలంలో అందించిన ఉత్తమ సేవలకు పదవీ విరమణ తర్వాత పింఛనుదారులు సమాజంలో ఎంతో గౌరవాన్ని పొందుతారని అన్నారు. పింఛనుదారుల భవనం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ డాక్టర్ నేమన దాస్, కంచెలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, పింఛనుదారుల సంఘ నాయకులు పండి కృష్ణారావు, వీరన్న, పలువురు ప్రభుత్వ పింఛనుదారులు తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర నుంచి కొంత మీ యొక్క జ్ఞానాన్ని మాకు కూడా కొంత మీరు పంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా కొంత మీ దగ్గర నుంచి ఆశిస్తున్నాం. మీలో ఉన్నటువంటి మంచి ఉపాధ్యాయ రంగంలో అనేక రంగాల నుంచి ఎంతో మంది జ్ఞానవంతులు, ఎంతో మంది పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మీ కొన్ని విషయాల్లో అడ్వైజరీ కమిటీ కింద వేసుకొని మీ సూచనలు సలహాలు కూడా ఎంత నేర్చుకున్నా
ఇంకా నేర్పడానికి బోధనలో ఉంది అన్నట్లే అది వ్యవహరిస్తారు. ఇవాళ మీ చేతిలో ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతెంతో పెద్ద పెద్ద స్థాయికి కూడా వెళ్ళి వాళ్ళు నిజంగా ఏ వృత్తికి లేనిది ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది అంటే ఒక మీ ఉపాధ్యాయుల వృత్తికి అనేది.